నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 6. ఇక కథలోకి వెళ్తే, దేవ్ ఇంకా దగ్గరగా జరిగి మీనా లాంటి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి ఓరగా చూస్తుంటే అశ్వి పై ప్రాణాలు పైనే పోయాయి. కళ్ళనీళ్లతో బెదిరిపోయి చూస్తుంటే ఓరగా ఉన్న అతని చూపులు ఒక్కసారిగా భయంకరమైన కోపంగా మారాయి. కళ్ళలో నిప్పులు చెరుగుతూ ఉరిమి ఉరిమి చూస్తూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అశ్వి భయంగా చూస్తూ, నాకు దూరంగా ఉండు, డోంట్ టచ్ మీ, నేను మా అన్నయ్య లైఫ్ కోసమే ఈ పెళ్లి చేసుకున్నా, అందుకు మించి ఏమీ లేదు అని ఏడుస్తూ చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే, ఇట్స్ ఎ గుడ్ డీల్, మీ అన్నయ్యకు బదులు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు కొరాకొరా చూస్తూ. ప్లీజ్ నాకు దూరంగా ఉండు, నేను మీకు దూరంగా ఉంటాను అని ఏడుస్తూ ఉంది. అప్పుడే ఇంటికి వచ్చిన రోహన్, అన్నయ్య బయటికి రా, నాకు నీ నుండి సమాధానం కావాలి అని గట్టిగట్టిగా అరుస్తున్న అరుపులు వినబడి వెళ్ళబోయాడు దేవ్. మా ఫ్యామిలీకి మళ్ళీ ఎలాంటి ప్రమాదం ఉండదు కదా, ఆందోళనగా అడిగింది అశ్వి. దేవ్ ఆగిపోయి తల తిప్పి చురుగ్గా వెనక్కి చూశాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నదే నా ఫ్యామిలీ కోసం, మీ తమ్ముడు నా కుటుంబానికి ఎలాంటి ప్రమాదం తలపెట్టాడు కదా అని ఏడుస్తూ అడిగిన అశ్వి మాటలకు తనని చంపేసేలా చూస్తూ, నీ ఫ్యామిలీ కోసం నా ప్రాణమైన తమ్ముడి లైఫ్ని నాశనం చేస్తాననుకుంటున్నావా? నీ ఫ్యామిలీలో రక్తపాతం జరగలేదు అంటే దానికి కారణం ఆ రక్తపాతం నా తమ్ముడి లైఫ్కి ఎఫెక్ట్ కాకూడదు అని కోపంగా చెప్పేసి కిందకు వెళ్ళిపోయాడు. అన్నయ్య బయటికి రా, మా అమ్మను చంపిన వాడి కూతుర్ను నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అని రోహన్ అరుస్తూ ఉంటే జయ కంగారుగా బయటకొచ్చింది. తన వెనుకి ఆమె భర్త గోపాల్, కీర్తి బయటకొచ్చారు. రోహన్ మాటలు విన్న అశ్వి ఏడుస్తూ బెడ్పై కూర్చుంది. నాన్న రోహన్ ఏం చేస్తున్నావు, ఈ నైట్ టైంలో వద్దు అంటూ గోపాల్ వెనక్కి లాగుతుంటే అతన్ని కోపంగా నెట్టేశాడు. రోహన్, మీ అన్నయ్య పడుకున్నాడు, మార్నింగ్ మాట్లాడు నాన్న అని జయ అంటుంటే, ఆ అమ్మాయి ఈ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవడానికి వీల్లేదు, మీకు అర్థమవుతుందా అంటూ అరుస్తుంటే అశ్వి విండోలో నుండి రోహన్ను బాధగా చూస్తుంది. మా అన్నయ్య పగ తీర్చుకోకపోతే నేను తీర్చుకుంటాను. అన్నయ్య ఎక్కడున్నావు, త్వరగా రా రోహన్ అంటూ ఆవేశంగా వచ్చాడు దేవ్. జగదంబ పరిగెత్తుకుంటూ వచ్చి టెన్షన్గా చూస్తుంది. రోహన్, ఫస్ట్ కామ్ డౌన్, తర్వాత మాట్లాడుకుందాం. ఎలా కామ్గా ఉండనన్నయ్య, చెప్పు ఎలా ఉండను అని కోపంగా అరుస్తూ ఉంటే, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని రోహన్ చెయ్యి పట్టుకున్నాడు దేవ్. నేను ఇంట్లోకి రాను అంటూ చెయ్యి విడిపించుకున్నాడు. అమ్మను చంపిన హంతకుడి కూతురు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. రోహన్ నేను రానన్నయ్య, ఆవిడ గారిని ఎలా పెళ్లి చేసుకున్నావు, ఆవిడతో ఒకే గదిలో ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? రోహన్ స్టాప్ ఇట్, డోంట్ టాక్ టూ మచ్ అని దేవ్ అరుస్తుంటే, నేను మాట్లాడతాను, ఈరోజు నీ వల్ల మన అమ్మ రెండోసారి చనిపోయింది, థ్యాంక్స్ టు యూ అని రోహన్ అనడంతో దేవ్ ఆవేశంగా రోహన్ చెంప చెల్లుమనిపించాడు. అందరూ బాధగా చూశారు. రోహన్ చెంప మీద చేయి పెట్టుకుని పైన కిటికీ నుండి చూస్తున్న అశ్వి వైపు కోపంగా చూసి దేవ్ వైపు తిరిగాడు. పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న దేవ్ వైపు విస్తుపోయి చూస్తూ, ఆమె కోసం నన్ను కొట్టావా? పైకి వేలు చూపిస్తూ రోహన్ ఉక్రోషంగా అనడంతో పైకి చూశాడు దేవ్. అశ్వి వెంటనే విండో నుండి పక్కకు జరిగింది. ఆమె కోసం నన్ను కొట్టావు కదా, యు విల్ రిగ్రెట్ దిస్, యు విల్ రిగ్రెట్ దిస్ వెరీ మచ్ అని రోహన్ కోపంగా అంటుంటే దేవ్ అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న దేవ్ వైపు ఉక్రోషంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు రోహన్. రోహన్ ఎక్కడికి వెళ్తున్నావు అని జగదంబ అరుస్తున్నా వినకుండా వెళ్ళిపోవడంతో బాధగా లోపలికి వెళ్ళిపోయింది జగదంబ. దేవ్ లోపలికి రావడంతో ఉలిక్కిపడిన అశ్వి వెంటనే డోర్ దగ్గర నుండి లోపలికి వెళ్ళి బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఈరోజు అమ్మ రెండోసారి చనిపోయింది, థ్యాంక్స్ టు యూ, ఆమె కోసం నన్ను కొడతావా అన్న రోహన్ మాటలు అతని చెవుల్లో మార్మోగుతుంటే షేట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అశ్విని ఉరిమి చూస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. అశ్వి వణికిపోతూ వెనక్కి వెనక్కి జరుగుతుంటే తనని పక్కకు నెట్టి తన వెనుక కబోర్డ్స్లో ఉన్న వైన్ బాటిల్ తీసుకుని చైర్లో కూర్చొని భారంగా కళ్ళు మూసుకున్నాడు. అశ్వి భయం భయంగా అతని వైపు చూస్తూ బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. దేవ్ తాగేసి చైర్లోనే వెనక్కి వాలి నిద్రపోయాడు. మార్నింగ్ మేల్కొన్న దేవ్ బెడ్పై అమాయకంగా నిద్రపోతున్న అశ్విని చూసి చిన్నగా నిట్టూర్చి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. కిటికీ నుండి భానుడి కిరణాలు ఆమె మూముకి వెచ్చగా తగలగా మేల్కొన్న అశ్వి ఫేస్ వాష్ చేసుకుని బాధగా మిర్రర్లో చూసుకుంటూ తన చెల్లి మాటలు గుర్తుకు తెచ్చుకుంది. అక్క అన్నయ్య పెళ్ళి అయిపోయింది కదా, నెక్స్ట్ నీదే ఇంకా,
బావగారు ఎలా ఉండాలో చెప్తే అలాంటి వాడినే వెతికి పెడతాం. కొంటెగా అంది ఆమె. ఊరుకోవే, నేనిప్పుడే పెళ్లి చేసుకోను, చదవాలి, జాబ్ చేయాలి, నీ పెళ్ళయ్యాక నేను చేసుకుంటా అంది అశ్వి. ఒకవేళ నీ లైఫ్లోకి స్పెషల్ పర్సన్ ఎంటర్ అయ్యి అతనితో డీప్లో పడితే ఏం చేస్తావు? మా మంచి అక్కకి మంచి మనసున్న బావగారు వస్తారు అన్న మాటలు గుర్తుకు చేసుకుని ఆమె మనసు కకావికలమయ్యింది. ఆ అని అరుస్తూ జుట్టు మొత్తం చెరిపేసుకుంది. మిస్టర్ విలన్, నా లైఫ్ని మొత్తం స్పాయిల్ చేశావు, మనసు లేని బండరాయివి నువ్వు, ఐ హేట్ యు అంటూ బెడ్ మీద ఉన్న చీర బెడ్షీట్లు విసురుగా పడేసి గోడకి జారకిల్లబడి మోకాలలో మొహం దాచుకుని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూడ్డానికి వెళ్ళింది ఆమె. నిద్రలో ఉన్న అతని వైపు చూసి, ఐఎమ్ సారీ, నా వల్లే నీకు ఇలా జరిగింది, అసలు నీ పేరేంటి, నువ్వెవరు అని బాధగా అంటూ అతని ఏదో కలవరించడం చూసి అతనికి దగ్గరగా చెవి పెట్టి వినడానికి ప్రయత్నించింది. రిషి రిషి అంటూ నిద్రలోకి జారుకున్న అతని వైపు చూసి, రిషి అంటే ఇతను నేమై ఉండొచ్చు అని అనుకుంటుండగా అప్పుడే లోపలికొచ్చాడు డాక్టర్. డాక్టర్, తనకి ఎలా ఉంది, ఏమైనా గుర్తొచ్చిందా అడిగింది ఆమె ఆందోళనగా. లేదమ్మా, తనకి గతమేమీ గుర్తులేదు, గతం గుర్తురావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు అని డాక్టర్ అనగానే కొన్ని నెలలా బాధగా చూసింది అతని వైపు. మెడికేషన్ వల్ల ఎక్కువసేపు పడుకుంటాడు, రేపు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇదంతా నా వల్లే రిషి, నన్ను క్షమించు అని ఏడ్చేసింది. కొద్దిసేపటికి లేచి నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అంటూ బాధగా వెళ్ళిపోయింది ఆమె. ఇంట్లో నుండి వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో ఉన్న రోహన్ను కలిశారు సూరేష్, విరాజ్, నువ్వు ఇలా ఇంట్లో నుండి వచ్చేస్తే ఆ అమ్మాయిని ఎలా బయటికి పంపించగలం, తను పర్మనెంట్గా మన ఇంట్లోనే ఉండిపోతుంది, రోహన్ వైపు కన్నీగా చూస్తూ అన్నాడు సూరేష్. అన్నయ్య ఆమెతో బంధాన్ని వదులుకుంటాడు అని నాకు నమ్మకం లేదు అని రోహన్ అంటుంటే, నువ్వు ఇంట్లోనే ఉండి తనని బయటికి వెళ్ళేలా చేయాలి, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు సూరేష్. వద్దు మామా, నా వల్ల మీరు అన్నయ్యతో ప్రాబ్లం ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అలాంటావేంటి రోహన్, నేను నీకు మామను, తండ్రి తర్వాత తండ్రిని, నీకు మన కుటుంబానికి మంచి జరిగేలా చూడడం నా బాధ్యత అన్నాడు నవ్వుతూ. సరే మామా, మీరు చెప్పినట్టే ఇంటికి వెళ్తాను, త్వరగా తనని ఇంట్లో నుండి పంపించేయాలి అంటూ లేచి వెళ్ళిపోయాడు రోహన్. డాడ్, రోహన్ దేవ్ లైఫ్లో కొంతవరకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలడు కానీ వాళ్ళిద్దరిని విడదీయలేడు అనిపిస్తుంది అని విరాజ్ అంటుంటే సూరేష్ నవ్వి, నాకు తెలుసు, అందుకే ఇంకో ప్లాన్ ఆలోచించాను అన్నాడు. ఏంటి డాడ్ అది, ఎగ్జైటింగ్గా అడిగాడు విరాజ్. అశ్విత వైపు నుండి నరుక్కు రావాలి, అశ్విత ఇక్కడ అష్ట కష్టాలు పడుతుంది, తనని చంపేస్తారు అని ఆమె అన్నయ్యకి చెప్పామంటే చాలు, చెల్లి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడిన వాడు చెల్లి ప్రాణాల కోసం ఎంతకైనా తెగిస్తాడు. దేవ్ను నాశనం చేయడానికి ఆమె అన్నయ్యను పావుగా వాడబోతున్నాం అని సూరజ్ రాక్షసంగా నవ్వుతుంటే అతని నవ్వుతో జతకలిపాడు విరాజ్. అశ్వి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంది. తన చేతికి ఉన్న రింగ్ వైపు చూసి దాన్ని తీసి కోపంగా విసిరేసింది. అప్పుడే గదికి వచ్చిన దేవ్ కింద పడి తిరుగుతున్న రింగ్ని చేతిలోకి తీసుకుని ఆమె చెయ్యిలాగి చేతిలో పెట్టి ఆమె వైపు కోపంగా చూశాడు. నువ్వు ఈ నందన్ వంశానికి కోడలివి, ఈ రింగ్ ఎప్పటికీ నీ చేతికే ఉండాలి, మళ్ళీ తీసావో ఈ దేవ్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అశ్వి ఉక్రోషంగా చూస్తూ రింగ్ వేలికి పెట్టుకుంది. పద, కిందకు వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్నాడు బ్లేజర్ వేసుకుంటూ. నేను తినను, మీరు వెళ్ళి తినండి అంది మొహం తిప్పుకొని. దేవ్ అసహనంగా తన ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర అరేంజ్ చేసిన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దేవ్ కోసం ఎదురు చూస్తున్నారు జగదాంబ, నిష. కీర్తి, మీ అమ్మను వెళ్ళి దేవ్ని పిలుచుకురమ్మని చెప్పు అంది జగదాంబ. ఓకే మేడం అంటూ లోపలికి వెళ్ళింది కీర్తి. గుడ్ మార్నింగ్ గ్రాండ్మా అంటూ వచ్చిన రోహన్ని చూసి సంతోషిస్తూ, గుడ్ మార్నింగ్ నాన్న అంది జగదాంబ. దేవ్ తన ఆఫీస్ రూమ్లో కూర్చొని అశ్విని ఫస్ట్ టైం చూసినప్పటి నుండి తనని కిడ్నాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, రోహన్ అన్న మాటలకు తనని కొట్టడం అన్నీ గుర్తు చేసుకుని ఆ కోపాన్ని చేతిలో పెన్సిల్పై చూపించగా అది విరిగి రెండు ముక్కలైంది. దేవ్బాబు అంటూ లోపలికి వచ్చింది జయ. దేవ్ తల తిప్పి చూడగా, మేడం మిమ్మల్ని టిఫిన్ చేయడానికి రమ్మన్నారు అంది. ఆ అమ్మాయి వచ్చిందా? లేదు బాబు, గదిలోనే ఉంది. సరే, వెళ్ళి తనని కిందకి తీసుకెళ్ళు, నేను కొద్దిసేపట్లో వస్తాను అన్నాడు. సరే బాబు అంటూ అశ్వి గదిలోకి వెళ్ళింది జయ. బాల్కనీ దగ్గర ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న అశ్వి ఎండిన ఆకుల వైపు చూస్తూ, నా పరిస్థితి కూడా ఇలానే అయింది అంది.
అలా నిరాశగా ఉంటే ఎలా అమ్మా అంటూ అశ్వి దగ్గరికి వెళ్ళింది జయా. అశ్వి తల తిప్పి డల్గా చూస్తుంటే ఆకులు రాలిపోయినంత మాత్రాన కొమ్మలు విరిగిపోగా మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తాయి అనే ఆశతో ధైర్యంగా ఉంటాయి. మనము అంతే, కొమ్మల్లాగా ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఉన్న సమస్యలు ఎప్పటికీ ఉండవు. ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు చిగురించినట్టుగానే సమస్యలు కూడా పోయి ఆనంద సమయాలు చిగురిస్తాయి. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు ఓపికగా ఎదురు చూడాలి తల్లి అంది అశ్వి బాధగా చూస్తుంటే. పద వెళ్దాం, దేవుబాబు నిన్ను కిందకి తీసుకువెళ్ళమన్నారు అంది అశ్వి భుజం మీద చేయివేసి. అశ్వి మౌనంగా ఆమెతో పాటు కదిలింది. జయతో పాటు బయటికి వచ్చిన అశ్విని కోపంగా చూస్తూ చైర్లో నుండి లేచాడు రోహన్. గ్రాండ్మా, ఇక్కడికి తనెందుకు వస్తుంది? తను కూర్చున్న టేబుల్ దగ్గర నేను కూర్చోను అని అంటుంటే, రోహన్ నేను చెప్తున్నా కూర్చో అని జగదంబ గట్టిగా అనడంతో చైర్లో కూర్చున్నాడు రోహన్. అక్కడ వెళ్ళి కూర్చో అని జయ రోహన్ పక్కన చైర్ చూపించగా అశ్వి మెల్లగా వచ్చి చైర్ వెనక్కి జరిపి కూర్చోబోయింది. రోహన్ ఆగ్రహంగా చూస్తూ, ఎవరు చెప్పారు నీకు ఇక్కడ కూర్చోమని అనడంతో అశ్వి చైర్ వదిలేసింది. హంతకుడు కూతురికి ఈ టేబుల్ దగ్గర కూర్చునే అర్హత లేదు, ఇంకోసారి ఇక్కడికి రావడానికి వీలేదు, అర్థమైందా? కంచులా మోగింది జగదాంబ కంఠం. వారి చీదరింపులు, ద్వేషపు చూపులు, మాటలు ఆమె గుండెను చీల్చుతుంటే బాధగా చూస్తూ ఉంది. రోహన్ చైర్లో నుండి లేచి ఆమె కళ్ళలోకి కోపంగా చూస్తూ, ఈ ఇంట్లో నువ్వు గాలి పీల్చడానికి కూడా వీలేదు, అర్థమవుతుందా? మా అన్నయ్య పట్టించుకోడు కావచ్చు, బట్ నేను అస్సలు ఊరుకోను. నా కళ్ళ ముందు నువ్వు కనపడకూడదు అంటుంటే, రోహన్ స్టాప్, జయమ్మ ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అంది జగదాంబ. రామ్మా అని అశ్విని లోపలికి తీసుకువెళ్ళిపోయింది జయ. రోహన్ ఏం మాట్లాడకుండా కూర్చో, ఆ అమ్మాయితో ఇలా మాట్లాడడం మీ అన్నయ్య చూస్తే కోపడతాడు అంది జగదాంబ. నాకు తినాలని లేదు, నేను కాలేజ్కి వెళ్తున్నాను అని కోపంగా వెళ్ళిపోయాడు రోహన్. అశ్విని కిచెన్లోకి తీసుకెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టి తన ముందు పెట్టింది జయ. నాకు ఆకలిగా లేదు అంది అశ్వి ఏడుస్తూ. తినకపోతే ఎలా బ్రతుకుతావు? ఏడువు, తనివి తీరా ఏడ్చి ఆ తర్వాతైనా కొంచెం తిను, నేను మళ్ళీ వస్తాను అంటూ డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్ళిపోయింది జయ. కొద్దిసేపు ఏడ్చేసి మనసుని రాయి చేసుకుని గట్టిగా ఊపిరి తీసుకొని కొంచెం తినేసి తన గదిలోకి వెళ్ళిపోయింది అశ్వి. తినడానికి బయటికి వచ్చిన దేవ్ రోహన్ ఎక్కడా అని అడిగాడు. ఆకలిగా లేదని వెళ్ళిపోయాడు అంది నిష. మరి అశ్విత, తను కిచెన్లో తింటుంది అంది. ఓకే తినండి అని కొంచెం తినేసి దేవ్ లోపలికి వెళ్తుంటే, దేవ్ ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అని పిలిచింది నిష. దేవ్ వెనక్కి తిరిగి చూసి, నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది, మీరు తాగండి అని వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగాడు. అవును, నిన్ను నిన్ననే వెళ్ళమని చెప్పాకదా, ఎందుకు వెళ్ళలేదు అడిగాడు సూటిగా చూస్తూ. నిష అయోమయంగా చూస్తుంటే, నేనే ఉండమని చెప్పాదేవ్, నాకు కొంచెం సహాయంగా ఉంటుందని అంది జగదాంబ. ఓకే అంటూ దేవ్ వెళ్ళిపోగా నిష బాధగా చైర్లో కూర్చుంది. నేనంటే దేవ్కి అసలే ప్రేమ లేదు గ్రాండ్మా అంది నిష. ఓపికగా ఉండు, సూరజ్ విరాజ్ ఆ అమ్మాయిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టే ప్లాన్లో ఉన్నారు, తను వెళ్ళిపోతే దేవ్తో నీ పెళ్లి జరుగుతుంది, ఓపిక పట్టు అంది జగదాంబ. నిష భుజం మీద చేయివేసి, థ్యాంక్స్ గ్రాండ్మా అని హ్యాపీగా నవ్వింది నిష. రోజ్ ఫ్లవర్ స్మెల్ చూస్తూ గార్డెన్లో తిరుగుతున్న అశ్వి దగ్గరికి కోపంగా వచ్చాడు దేవ్. ఇక్కడేం చేస్తున్నావు అని దేవ్ గట్టిగా అనడంతో చేతిలో ఉన్న ఫ్లవర్ని కింద వదిలేసింది. నేనేం పారిపోవట్లేదు, ఫ్రెష్ గాలి కోసం అలా వాకింగ్ చేస్తున్నా అంది. నువ్వు బయట తిరగడానికి వీల్లేదు, వెళ్ళు లోపలికి అని దేవ్ అరవడంతో, గాలి పీల్చే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని ఉక్రోషం బాధతో లోపలికి వెళ్ళిపోయింది అశ్వి. నీకోసం వేడివేడి టీ తీసుకొచ్చాను అంటూ అశ్వికి టీ అందించింది జయ. మా అమ్మ చేసిన టీ లాగే ఉంది అని అశ్వి బాధగా అంది. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా అని అడిగింది జయ. హా, వాళ్ళని చూడకపోయినా కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇక్కడ అంది అశ్వి బాధగా. నేను ఫోన్ ఇస్తాను, మాట్లాడు, కానీ ఎవరికి చెప్పకు అంది జయ. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వి జయ చేతిలో ఫోన్ తీసుకొని ఇంటికి కాల్ చేస్తుండగా అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వచ్చిన దేవ్ అశ్వి అటు తిరిగి ఫోన్లో మాట్లాడడం చూసి అతని కోపం నశాలానికి అంటింది. పిడికిలి బిగించి పళ్ళు పటపట నూరుతూ తన వైపు కదిలాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, దేవ్ ఏం చేయబోతున్నాడు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా, ద్వేషిస్తున్న ఆ కుటుంబ సభ్యులకు అశ్వి ఎలా దగ్గర కానుంది, అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో
క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.